ఈ విధంగా బేబీ ఫ్రాక్ మనం ఏ విధంగా కుట్టాలో ఈరోజు చూపిస్తాను మీకు. డిజైనర్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేయాలో మరియు ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి క్లాత్ ఈ విధంగా 2 పీసెస్ క్లాత్ తీసుకోవాలి. రెడ్ వచ్చేసి 16, ఇంట్లో పొడవు వచ్చేసి 7 తీసుకోవాలి. దీన్ని విధంగా ఫోల్డ్ చేసేసుకొని షోల్డర్ వచ్చేసి 4.5 తీసుకోవాలి. సంఖ విడత వచ్చేసి 4 తీసుకోవాలి. దీన్ని మధ్య రౌండ్ అప్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి 2 తీసుకోవాలి. నెక్ వచ్చేసి 2, నెక్ విడత వచ్చేసి 3 తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 7.5 తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మనం బ్యాక్ పార్ట్ కోసం, ఇది బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ మనకు ఉక్స్ కోసం ఒక 2 ఇంచెస్ మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్, 2 అయినా 2.5 అయినా పర్లేదు, ఇలా మార్క్ పెట్టేసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. తర్వాత 2 పీసెస్ తీసుకొని ఇవి కుచ్చులకు అన్నట్టు ఇట్లా విధంగా కుచ్చులకు కింద స్కర్ట్ కోసం క్లాత్ వచ్చేసి 18 తీసుకోవాలి. ఇట్లా పొడవు వచ్చేసి 13 అయినా 12 అయినా మనకు సైజుని బట్టి మనం తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్నాను 13 అయినా తీసుకోవచ్చు, 12 అయినా 11 అయినా తీసుకోవచ్చు. ఇట్లా పొడవు వచ్చేసి మనం కుచ్చులు మనకు ఎక్కువ రావాలనుకుంటే ఎక్కువ తీసుకోవాలి, తక్కువ రావాలనుకుంటే తక్కువ తీసుకోవాలి. క్లాత్ ఇది కుచ్చులకు వస్తుంది. ఈ విధంగా కటింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది స్కర్ట్, ఇది పైదు, ఇది ఇక్కడ కింద కుచ్చులు వస్తాయి అన్నట్టు. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉక్స్ పట్టుకే కాళ్ళ పట్టు ఇక్కడ తీసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనం చిన్నగా కట్స్ అనేది ఇక్కడ చిన్న ఇట్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని లోపలికని ఇట్లా లోపలికి మార్చుకొని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనకి ఇక్కడ సెంటర్లో చిన్న టక్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇంకొక 2-3 ఇంచెస్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇలా కుట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి కూడా ఇదే విధంగా పెట్టేసుకోవాలి. టక్స్ పెట్టేసుకున్నాక దీన్ని భుజాలు అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ భుజాలు అనేది జాయింట్ చేసేసుకోవాలి.
కుట్టిన తర్వాత మనం చుట్టూ పైపింగ్ చేసుకోవాలి. విధంగా ఒక క్లాత్ తీసుకొని దీన్ని క్రాస్ లాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇలా క్రాస్ లాగా కట్ చేసుకొని ఈ విధంగా పైపింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా చిన్నగా మలుచుకోవాలి. ఇలా కుట్టుకొని పైపింగ్ అనేది వేసుకోవాలి. పైపింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. కరెక్ట్ ఎడ్జ్ నుంచి అనేది ఎడ్జ్ నుంచి రావాలి. ఇట్లా కరెక్ట్గా అనుకొని ఈ విధంగా పైపింగ్ ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని దాంట్లో నిక్కు చుట్టూ మళ్ళీ ఇటు సైడ్ చుట్టూ మొత్తం పైపింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ వేసుకున్న తర్వాత క్లాత్ తీసుకున్నాం కదా స్కర్ట్ కోసం, దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్నగా కుచ్చులు పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని చిన్నగా కుచ్చులు అనేది ఈ విధంగా కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా సెంటర్లో కుచ్చులు పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని మనం చూపేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక మన క్లాత్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ క్లాత్ తీసేసుకొని ఇట్లా మనం పొడవు కుచ్చులకు సరిపోయేంత పొడవు తీసేసుకొని మనం కుచ్చులు ఇట్లా ఈ విధంగా కుచ్చులు పెట్టేసుకొని ఇక్కడ అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కుచ్చులు అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనము కుచ్చులు అనేది కింద పెట్టేసుకున్న తర్వాత ఈ రెండింటిని కలిపి జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలంటే ఇక్కడ సెంటర్లో మనం టైట్ ఫిట్టింగ్ కోసం క్లాత్ అనేది ఈ విధంగా తీసుకొని ఉల్టా నుంచి సీర తీసేసుకోవాలి. తీసేసుకొని సెంటర్లో ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇక్కడ పెట్టేసుకొని సీర చేసేసుకోవాలి. సింపుల్గా బేబీ ఫ్రాక్ అనేది ఈజీగా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు.